దేవుని గణమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రెండవ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాల సమస్యలతో రకరకాల భయాలతో మీరు భయపడుతూ ఉన్నారా? ఏం జరుగుతుందో, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో, మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, మా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉన్నారా? అప్పుల వల్ల కానివ్వండి, అనారోగ్యం వల్ల కానివ్వండి, రకరకాల సమస్యల వల్ల కానివ్వండి, సతమతమవుతూ భయంతో టెన్షన్గా ఉన్నారా? ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నారు. ఆయన నిశ్చయంగా మీతో కూడా ఉన్నారు. ప్రియ దైవ జనాంగమ, ఆయన మేలు చేయబోతున్నారు. మీ కష్టాలు తీరబోతున్నాయి, మీ వ్యాధి తగ్గించబోతున్నాడు ఆయన, మీ సమస్యలు తీర్చబోతున్నాడు ఆయన, మీ కుటుంబాలకు మనందరి కుటుంబాలకు ఆయన మేలు చేయబోతున్నాడు. మేలు చేయటకై మనతో కూడా ఆయన ఉంటున్నారు. కనుక ప్రియ దైవ జనాంగమ, నమ్మండి, ఈ వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేర్చబోతున్నారు. ఆయన మనకు మేలు చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మేలు చేయటకై మన దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో ఈ వాగ్దానం చెప్తూ ఉండగా నాతో కూడా దేవుడు ఉండాలంటే నేనేం చేయాలి అన్నట్లుగా మీరు అనుకుంటున్నారు కదా. ఆ పైన 9వ వచనంలో అక్కడ వారికి ఒక ఆజ్ఞాపించాడు దేవుడు వారితో. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలవారే ఉండండి. అంటే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చాలంటే ఆ పైన ఒక షరతు, 3 షరతులు 4 షరతులు చెప్పాడు. మొదటి షరతు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. అంటే దేవునికి భయపడుతూ భక్తి చేయండి, దేవునికి భయపడుతూ భక్తి చేయండి. ప్రియ దైవ జనాంగమ, మన దేవుడు మన చర్యలన్నీ గమనిస్తున్నాడు, మన దేవుడు మన మాటలన్నీ వింటున్నాడు. ఆయనకి భయపడదాం. ప్రాణం తీసే మనుషులకు కాదు మనం భయపడేది, మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు దేవుడు. ఆయనకి మనం భయపడుతూ శ్రద్ధగా భక్తి చేద్దాం, భయపడుతూ భక్తి చేద్దాం. రెండో మాట, దేవుని ఎదుట నమ్మకంగా ఉందాం. నమ్మకంగా, ఎందుకంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని మనం వాక్యం చదువుకున్నాం. అయితే నమ్మకం ఉందాం. మనల్ని చూస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సృష్టికి మరుగైనది, ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన సమస్తం తేటగా చూడగలుగుతున్నాడు. ఆయన ముందు నమ్మకం ఉందాం. ఎన్నోసార్లు మాటిస్తున్నాం తప్పుతున్నాం, ఎన్నోసార్లు మాటిస్తున్నాం తప్పుతున్నాం, అది కాదు. నమ్మకం ఉందాం దేవుని సన్నిధిలో. నమ్మకంగా ఉంటే దేవుడి వాగ్దానం నెరవేరుస్తాడు. మూడో వచనం అంటాడు, యథార్థమైన మనసుతో ఉండాలి. యథార్థంగా అంటే అబద్ధాలు ఆడకూడదు. ఎప్పుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థంగా ఉండాలి. యథార్థవంతులు అంటే దేవుడు చాలా ఇష్టమండి. మనం యథార్థంగా ఉందాం. ఇక 4వ మాట అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని కట్టడల్ని అనుసరించి నడవండి అంటున్నాడు. ధర్మశాస్త్రాల్ని కట్టడల్ని ఆజ్ఞల్ని అనుసరించి మనం నడిచేవారమైతే, ఈ 4 పనులు చేసేవారమైతే, ప్రియ దైవ జనాంగమా, మనతో కూడా దేవుడు ఉండబోతున్నారు. మనకి మేలు చేయటకై మనతో కూడా దేవుడు ఉండబోతున్నారు. ధైర్యంగా ఉండండి, ఈ 4 పనులు చేయండి. ఏంటి 4 పనులు? దేవునికి భయపడుతూ భక్తి చేయండి, నమ్మకంగా ఉండండి, 3వది యథార్థంగా ఉండండి. యథార్థంగా మోసం మాయ వదిలేసేద్దాం, యథార్థంగా ఉందాం. 4వది దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుద్దాం. ఈ 4 పనులు చేస్తూ మనం ధైర్యంగా ఉందాం. దేవుడు మనతో కూడా ఉన్నారు, మేలు చేయబోతున్నారు. ఆయన ఖచ్చితంగా వింటున్న మనందరికీ ఆయన మేలు చేయబోతున్నారు. మనందరి జీవితాల్లో మంచి దేవుడు మేలు చేసి ఈ వాగ్దానాన్ని మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజ, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల వెనుకడిలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మేలు చేతకై యెహోవా మీతో కూడా ఉన్నాడు, భయపడద్దు అంటున్నారు, ధైర్యంగా ఉండండి అంటున్నారు. అయ్యా, ప్రజలందరూ అట్టి ధైర్యంతో మీరు చెప్పినట్లుగా చేస్తూ ధైర్యంగా ఉంటూ మా దేవుడు మాతో కూడా ఉన్నాడు, మాకు మేలు చేస్తాడు అని ఒక నమ్మకంతో ముందడుగులు వేయటకు మీ బిడ్డలకు మీరే సహాయం చేయండి. మా అందరికీ మేలు చేయబోతున్న మంచి యేసయ్య, కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.